నమస్తే అండి. పొనగంట ఆకు ఈరోజు ఎలా నాటుకోవాలో చూపిస్తాను. థర్మాకోల్ బాక్స్లో పెట్టాను చూడండి. మార్కెట్లో ఒక కట్ట తెచ్చి పెట్టాను. ఎంత వేపుగా మంచిగా పెరిగిందో. ఇలా మీరు పెంచుకోవాలంటే ఎలా నాటుకోవాలో చూపిస్తాను చూడండి. మనం నాటుకోవాలంటే ముదిరిన కొమ్మలను ఇలా కట్ చేసుకొని నాటుకుంటే కొమ్మలు అనేది మంచిగా వేపుగా పెరుగుతాయి. మనం వేపుడు చేసుకోవాలంటే ఇలా కొమ్మలను కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా రెండు మూడు బాక్సులకు మనం పెట్టుకుంటే మనం కట్ చేసుకున్న 10 రోజులు 15 రోజులకి ఇంకో బాక్స్ రెడీ అవుతుంది. అలాగా మనము కోసుకోవచ్చు. మునగంటి ఆకు అనేది కంటికి చాలా మంచిదండి. కంటి చూపు తగ్గిన ఆకుకూర తింటే కంటి చూపు అనేది బాగా వస్తుందని పెద్దలు చెప్తారు. హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో కొద్దిగా లేటుగా అప్లోడ్ చేశానండి. మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా నాటుకున్న కొమ్మలను వాటర్లో 10 నిమిషాలు ఉంచుకోవాలి. అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. నేను టబ్బు తీసుకున్నాను. టబ్బులో 3 హోల్స్ పెట్టాను. హోల్స్కి కొబ్బరి చిప్పలు అడ్డుగా పెట్టుకోవాలండి. కొబ్బరి చిప్పలైనా రాళ్ళైనా పెంకులైనా పెట్టుకోవచ్చు. మట్టి ఈ మట్టి ఎర్రమట్టి ఎర్రమట్టి అర్థము కోకో పీడు కిచెన్ వేస్టేజ్ మాగిన ఎరువుల పశువుల ఎరువు తీసుకున్నానండి. ఇవేమి మీతో లేకపోతే ఓన్లీ ఎర్రమట్టి అర్థము ఇసుక అర్థము కలిపి పెట్టిన ఆకుకూరలు అనేటివి బాగా వస్తాయి. ఇలా 1/2 టబ్బుకి మట్టిని నింపుకోవాలి. మూడు 4 గంటలు ఎండ పడే చోట మనము ఈ కుండీలను పెట్టుకుంటే ఆకుకూర అనేది మంచిగా వస్తుంది. రోజుకొకసారి వాటర్ కంపల్సరీ ఇవ్వాలండి. ఒక్కరోజు మర్చిపోయినా ఆకుకూర అనేది సడిలిపోతుంది. మనకు ఖర్చు ఏం లేదండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ ఆకుకూర కనిపిస్తే ఒక కట్ట తెచ్చుకోండి. 5-10 చెప్తారంతే. ఒక కట్ట తెచ్చి నాటుకుంటే మనము 5-6 సార్లు కోసుకోవచ్చు. బాగా వేపుగా తొందరగా కానీ పెరుగుతుంది. ఇలా 10 నిమిషాలు వాటర్లో పెట్టుకున్న కొమ్మల్ని తీసుకొని ఇప్పుడు 2-3 ఇంచుల వరకు ఆకు అనేది తీసేద్దామండి. ఇలా కొమ్మలకి ఆకులు ఇలా తీసేసి మనం పెట్టుకుంటే ఆకులు తీసేసిన చోట ఏళ్ళు అనేటివి వచ్చి కొమ్మలు అనేది వేపుగా పెరుగుతాయి. ఈ ఆకుకూరలు అనేది ముందు కాలంలో ఎప్పుడు మంచిగా తినేవారు. అందుకే వారు 50 ఏళ్ళు వచ్చినా కానీ కంటెద్దాలతో అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పటి కాలంలో 5 ఏళ్ళ పిల్లలకే కంటెద్దాలు అవసరం అవుతున్నాయి. ఎందుకంటే మనకి ఆకుకూర పేర్లు తెలియవి, ఆ ఆకుకూరలు ఎక్కువ అనేది మనం వండుకోము. కాబట్టి ముందు కాలంలో ప్రతి ఆకుకూర తినేవారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. చూడండి, ఇప్పుడు చూపించిన విధంగా 3-4 ఇంచుల వరకు ఆకును తీసేసేయాలి. చూడు, ఇలా తీసేసిన చోట మనకి ఏళ్ళు అనేవి వస్తాయి. మట్టిలో 1 ఇంచు వరకు లోపలికి ఇలా నాటుకోవాలి. అంతే సింపుల్ అండి. ఒకరోజు మనం పెట్టుకుంటే రోజు మర్చిపోకుండా వాటర్ ఇస్తే చాలండి. కొమ్మ కట్ చేస్తున్నాను, చాలా పొడవుగా ఉంది కాబట్టి పక్కనే నాటుకుందాం. పొనగంట ఆకు అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఫ్రై చేసుకుంటే హెల్త్కి హెల్తీ ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా పెంచుకోండి. ఈ మధ్యకాలంలో మిద్దె తోటలని పెరటి తోటలని అందరూ స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఆకుకూరల గురించి తెలుస్తోంది, అందరూ నాటుకుంటున్నారు. కాకపోతే కొద్ది మందికి తెలియదు ఎలా పెట్టుకోవాలో.
ఎలా పెంచుకోవాలో అని. అందుకు ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా నాటుకోండి. ఆకులు అనేది ఇంట్లోనే మనము పండించుకొని మన హెల్త్ని కాపాడుకుందాం. ముఖ్యంగా పిల్లలకి ఈ ఆకు అనేది చేసి పెడితే కంటి చూపు అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని జరుగుతున్నాయి కదండి, టీవీల ముందర ల్యాప్టాప్లు సెల్లులు పట్టుకొని పద్దు నుంచి సాయంత్రం వరకు పిల్లలు కూర్చుంటున్నారు. కంటి చూపు అనేది తగ్గుతోంది. పిల్లల కంటి చూపు మంచిగా ఉండాలంటే మనం ఇలాంటి ఆకుకూరలు పిల్లలకి చేసి పెట్టాలి. సింపుల్ అండి, ఏం కష్టమేమనిపించదు. ఒక 10 నిమిషాలు టైం మనము కేటాయిస్తే చాలు ఆకుకూరలు అనేది పండించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, కంటి చూపును కూడా పెంచుకుందాం. చూడండి చిన్నగా వేర్లు వచ్చాయి. ఇలా వేర్లు వచ్చిన కొమ్మలు నాటుకుంటే తొందరగా రెమ్మలు అనేది బాగా పొడవుగా పెరుగుతాయి. మీకు అందుబాటులో ఉండే ధర్మాకోల్ బాక్సులు కానీ, పగిలిపోయిన ఏవైనా టప్పులు కానీ, బకెట్లు కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి. మనకు కొత్తవే కొనాలి పెట్టాలి అనేది ఏం లేదు. వేస్టేజ్ కూడా మనము ఇలా ఉపయోగించుకొని డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలను పెంచుకొని హెల్త్ని మంచిగా ఉంచుకోవచ్చు. ఇలా నాటుకున్న తర్వాత ఇలా వాటర్ ఇచ్చుకోవాలి. రోజుకు ఒక్కసారి కంపల్సరీ ఇవ్వాలండి. ఒకరోజు మర్చిపోయినా ఆకుకూర అనేది సడలిపోతుంది. చూడండి ఇంకొక బాక్స్లో పెట్టాను నేను, ఎంత బాగా వచ్చిందో. వాటర్ టిన్ అండి ఇది, పైన అద్దం కట్ చేసి పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగ 2-3 బాక్సులు పెట్టుకుంటే మనకి ఒకటి తర్వాత ఒకటి కోసుకోవడానికి రెడీ అవుతుంది. ఇంతకుముందు సీడ్స్ చూపించాను కదండి, బీన్స్ చెట్లు. చూడండి బీన్స్ ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ కాపు వచ్చిందండి. వీడియో చూడడానికి కానీ వీలు లేదు, కోతులు మొత్తం అన్నీ పీకేశాయి. ఇది 2వసారి కాపు వచ్చింది. చూడండి చెట్టు నిండా ఉన్నాయి బీన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.